సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండరు మనకి నేటి నుంచి పారామెడికల్ పోస్టులకి దరఖాస్తుల స్వీకరణ అనే మెయిన్ టైటిల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సాక్షి న్యూస్ పేపర్లో డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీల ద్వారా ఒక వెయ్యి మూడు వందల పదిహేడు పోస్టుల నియామకాలంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు సంబంధించి పదమూడు సెపరేట్ సెపరేట్ నోటిఫికేషన్లు అయితే వైద్య వైద్యశాఖ విభాగానికి సంబంధించి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం అసలు ఏం క్వాలిఫికేషన్లు కావాలి ఎలా అప్లై చేయాలనే విషయాల గురించి మనకి డిసెంబర్ ఐదవ తేదీ వరకు దరఖాస్తులను అయితే స్వీకరిస్తారు డిసెంబర్ పదిహేనవ తేదీ నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి డిసెంబర్ పదిహేను నా ప్రొవిజనల్ మెరిట్ అయితే ప్రకటిస్తారు పద్దెనిమిది నుంచి ఇరవైవ తేదీ మధ్య అభ్యంతరాలను అయితే స్వీకరిస్తారు డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో అభ్యంతరాల పరిశీలన ఇరవై మూడున నా తుది మెరిట్ జాబితాను ప్రకటిస్తారు డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో నియామక ఉత్తర్వులను అయితే ఇస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఉద్యోగాలు ఎలా మొత్తం ఒక వెయ్యి మూడు వందల పదిహేడు ఖాళీల్లో నూట నలభై తొమ్మిది గ్రేడ్ టూకి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి పదిహేడు గ్రేడ్ టూ ఫార్మసిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఎఫ్ఎన్ఓ పోస్టులు అయితే ఉన్నాయి మూడు వందల పన్నెండు పోస్టులు శానిటరీ అటెండర్ అండ్ వాచ్మెన్ పోస్టులు అయితే ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే భర్తీ చేస్తారని ఎఫ్ఎన్ఓ శానిటరీ అటెండెంట్ వాచ్మెన్ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు అయితే ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనే విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం పదమూడు జిల్లాలకి ఈ విధంగా పదమూడు వెబ్సైట్లు అయితే ఉంటాయి నేను పదమూడు వెబ్సైట్లకు సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే ఒక పేజాలో ఓపెన్ అవుతుంది అక్కడ మీకు లింక్ అయితే కనిపిస్తుంది ఆ లింక్ లింక్ చేసినట్లయితే మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి వెబ్సైట్ లింక్లు అయితే వస్తాయి మీకు ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లా మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ అనే ఆప్షన్ ఉంటుంది నోటీస్ అనే ఆప్షన్లో రిక్యూర్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పీడిఎఫ్లు అనేవి కనిపిస్తాయి మనకి పీడిఎఫ్లో కంప్లీట్ క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అసలు మీ జిల్లాలో ఏ ఏ నోటిఫికేషన్కి సంబంధించి పోస్ట్లు అనేవి ఉన్నాయి దానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రిటేరియా అనేది ఏమిటి ఏమేమి కావాలనే వివరాలు అయితే మెన్షన్ చేశారు ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేశారు అడ్రస్ ఆ అడ్రస్కి అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఏమేమి సర్టిఫికేట్లు అడుగుతారో వాటన్నింటి జిరాక్స్లు జతపరిచి ఇక్కడ ఏదైతే గడువు ఇచ్చారో దరఖాస్తుల చివరి గడువు ఆ లోపు ఆ పోస్ట్ అనేది మీరు నేరుగా వేస్తారా లేదా రిజిస్టర్ పోస్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం ఈ విధంగా అప్ల అప్లికేషన్ అయితే ఉంటుంది దీన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని ప్రింట్ తీసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది క్యాండిడేట్ నేమ్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇవన్నీ కూడా ఎస్ఎస్సి పదవ తరగతి మార్కులు లిస్టులో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఎంటర్ చేసుకోండి రాయండి ఇక్కడ మనకి నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి స్టడీ ఎక్కడ చదివారు ఏంటి అనేది క్లియర్ అడుగుతున్నారు డిస్ట్రిక్ట్ క్లియర్ అడుగుతున్నారు ఇవన్నీ మెన్షన్ చేయండి ఈ అప్ల అప్లికేషన్ అంతా కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే అప్లికేషన్లో మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో సర్టిఫికేట్లు జతపరచండి అని చెప్పేసి కాపీస్ అడుగుతున్నారో అన్ని కాపీస్ కూడా మీరు జిరాక్స్ తీయించి ఈ అప్ల అప్లికేషన్కి అటాచ్ చేసి కంప్లీట్గా అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి పదమూడు జిల్లాలకు సంబంధించి పదమూడు అడ్రస్లు అయితే ఉన్నాయి ఆ వెబ్సైట్ లింకు సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే ఒక పేజాలు ఓపెన్ అవుతుంది అక్కడ మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్లు అయితే ఉన్నాయి చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్లైన్లో అప్లై చేయాలి నేరుగా మీరే పట్టుకు వెళ్ళి దరఖాస్తు గడువు కంటే ముందుగా అక్కడ ఒక బాక్స్ అయితే ఏర్పాటు చేస్తారు దాంట్లో వేసి రావాల్సి ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ